వాణిజ్య పరంగా అధిక విస్తీర్ణంలో సాగవుతున్న తెల్ల బంగారం ప్రత్తి పంట చివరి దశకు చేరుకుంది. ఈ పంటకు సంకటంగా మారిన గులాబీ పురుగు జీవిత చక్రాలకు అడ్డుకట్ట వేయాలంటే డిసెంబర్ తర్వాత పంటను కొనసాగించకూడదని శాస్త్రవేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. గులాబీ పురుగుతో పాటు మొన్నటిదాకా కురిసిన వర్షాలకు కాయకుళ్ళు తెగులు కూడా ఆశించింది. మరోప్రక్క ప్రతి తీతలకు అంది వస్తోంది. మంచు వల్ల దూది తేమను గ్రహించడంతో తేమ శాతం పెరుగుతోంది. అధిక తేమతో కూడిన ప్రత్తిని మార్కెట్ చేస్తే సరైన ధర దక్కదు. ప్రస్తుతం మలిదశలో ఉన్న పైరులో ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలి, నాణ్యత గల ప్రత్తి కోసం తీతల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న సూచనలతో మన ముందుకొస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రత్తి శాస్త్రవేత్త డాక్టర్ తిరుమలరావు. ప్రస్తుతం మన రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పత్తి అనేది మనకు 135 నుంచి 150 రోజుల దశలో ఉంది. చాలా జిల్లాల్లో ఇప్పుడు పత్తి పంట అనేది మొదటి దఫా వేయడానికి సిద్ధంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో పత్తి పంట వేయడం అనేది ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ దశలో పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే, ఈ సంవత్సరం కురిసినటువంటి అధిక వర్షాల వలన చాలా వరకు పత్తి పంట మనకు కొంత ఆలస్యంగా రావడం జరుగుతుంది. అయితే ఈ పత్తి పంట తీయడంలో మనకి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా మేలుకోలు పాటించాలి. ముఖ్యంగా పత్తి పంట అనేది మనకి ఏంటంటే 2 నుంచి 3 సార్లు మనం తీసుకోవాల్సి ఉంటుంది. చివరిగా వచ్చే పత్తిలో మనకి ఏంటంటే గులాబీ రంగు పురుగు సమస్య కూడా మనకి ఎక్కువగా గమనించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకేంటంటే ఈ సంవత్సరము పత్తి పంటలో ఈ గులాబీ రంగు పురుగు సమస్య అనేది ఇంతవరకు మనకు కనిపించలేదు ఎక్కువగా. కాకపోతే రాబోయే రోజుల్లో మనకు చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి గులాబీ రంగు పురుగు సమస్య అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కావున రైతు సోదరులు ఈ గులాబీ రంగు పురుగు సమస్యను నివారించడానికి ఒక ఎకరా చేనులో 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ఎక్కడైతే మనకు ఈ గులాబీ రంగు పురుగు యొక్క సమస్య అనేది ఉన్నట్టుగా గమనించినట్లయితే మనం ఏంటంటే పిచికారీ చర్యలు చేపట్టాలి. లేదా మనం ఏంటంటే ఒక 10 ఎదుగుతున్న కాయలను కనుక తీసుకున్నట్లయితే 10 కాయలలో ఏదైనా ఒక కాయలో పురుగు ఉన్నా కానీ, లేదా 10 పువ్వులలో ఏదైనా ఒక పువ్వులో గుడ్డి పువ్వు ఉన్నా కానీ మన గులాబీ రంగు పురుగు సమస్య అనేది మన చేనులో ఉన్నట్టుగా మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా చేనులో కనుక గులాబీ రంగు పురుగు సమస్య అనేది గమనించినట్లయితే వెంటనే మనం పిచికారీ చర్యలు చేపట్టాలి. మొదటి దఫాగా మనకు ఏంటంటే 1.5 గ్రామ్ థయోడీ కార్బ్ లేదా 2.5 ml క్లోరోపైరిపాస్ 1 లీటర్ నీటికి, లేదా 2 ml ప్రొఫినోఫాస్ 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ దాని యొక్క ఉధృతి అనగా ఎక్కువగా ఉన్నట్లయితే మనము సింథటిక్ పైరిత్రయాస మందునటువంటి సైపర్మెథ్రిన్ 1 ml 1 లీటర్ నీటికి, లేదా లాండా సైలోత్రిన్ 1 ml 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఇవి కాకుండా మనకు ఈ 0.5 ml క్లోరాంతనిల్ ప్లస్ లాండా సైలోత్రిన్, లేదా 2 ml క్లోరోపైరిపాస్ ప్లస్ సైపర్మెథ్రిన్, లేదా 2 ml ప్రొఫినోప్లాస్ ప్లస్ సైపర్మెథ్రిన్, ఈ మందులను మనం మార్చి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకేంటంటే ఈ యొక్క గులాబీ రంగు పురుగు సమస్య అనేది మన చేనులో లేకుండా మనం చేసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు మనకేంటంటే ముఖ్యంగా ఈ చలికాలంలో మనకు తెల్లదోమ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరియు ఈ తామర పురుగుల వల్ల మనకేంటంటే ఈ టొబాకో స్టీక్ వైరస్ అనేది ఎక్కువగా వ్యాపించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క రసం పీచు పురుగులు నివారించడానికి మనము 2 ml పిప్రోనిల్ 1 లీటర్ నీటికి, లేదా 1 ml సల్ఫాక్సాఫ్లోర్ 1 లీటర్ నీటికి, లేదా 0.3 గ్రాములు ఫ్లోనికామిడ్ 1 లీటర్ నీటికి, లేదా 1.25 గ్రామ్ డైఫెన్థ్యూరాన్ 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ మందులను పిచికారీ చేసుకోవడం వలన ఈ రసం పీల్చు పురుగులు మనం నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకేంటంటే గులాబీ రంగు పురుగు మరియు తెల్లదోమ రెండు కనుక ఉన్నట్లయితే మనము ఎస్టామిబిప్రిడ్ ప్లస్ మనకు ఇండాక్సాకార్బు 1 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చును. ఇది కాకుండా మనకేంటంటే ఈ యొక్క తేమ ఎక్కువగా ఈ చలికాలంలో కురుస్తూ ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే తెగులు సమస్యలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకేంటంటే ఈ కాయకులు తెగులు కనుక మనకు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండి ఈ వర్షాలు కనుక మబ్బుతో కూడిన వాతావరణం ఉన్నట్లయితే ఈ కాయకులు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బాహ్య కాయకులు నివారించడానికి మనకు క్రైసాక్సిమ్ మిథైల్ 1 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా అంతర్గత కాయకులు ఉన్నట్లయితే 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లస్ 0.1 గ్రాముల ప్లాంటామైసిన్ కలిపి వారం రోజుల వేలు 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయకులను నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకేంటంటే ఒక ఆకుమచ్చలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆకుమచ్చలు నివారించడానికి మనకు 2.5 గ్రాములు కార్బెడిజం ప్లస్ మ్యాంకోజబ్ను, లేదా
మనకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ను పిచికారీ చేసుకోవాలి. ఇది కాకుండా మనకి ఏంటంటే ఈ చలి వాతావరణంలో మనకి ఏంటంటే బూడిద తెగులు లేదా మజ్జిగ తెగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి మనకు నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు పిచికారీ చేసుకోవాలి, లేదా 0.6 గ్రాములు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టుబికోనాజోల్ ఈ మందును పిచికారీ చేసుకోవాలి. పత్తి పంటలో మనకు ఇప్పుడు ఈ యొక్క మెగ్నీషియం ధాతు లోపం అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైస్ సోదరులు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది కాకుండా మనకేంటంటే కొంతవరకు కాయలు అనేవి పగిలి ఉన్నాయి, ఇంకొన్ని కాయలు అనేవి మనకు ఎదుగుదల దశలో ఉన్నాయి. కాబట్టి ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి ఈ యొక్క పోషకాలు మనకు పైపాటుగా మల్టీకే కానీ లేకుంటే 3 పందెములు కానీ ఈ పోషకాలను పైపాటుగా మనం పిచికారీ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఈ కాయలు అనేవి బాగా ఎదిగి మనకు మంచిగా దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరొక విషయం రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పత్తి పంటను ఎట్టి పరిస్థితుల్లో మనం డిసెంబర్ చివరికల్లా తీసివేయాలి. ఎందుకంటే మనకు పత్తి పంట కనుక పొడిగించినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు సమస్య అనేది చాలా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పత్తి పంటను డిసెంబర్ చివరికల్లా తీసివేయాలి. మనం అంతా పత్తి అంతా ఏరుకున్న తర్వాత ఈ పత్తిని మన రోటరీ స్ప్రెడర్ సాయంతో భూమిలో కలియదున్నాలి. ఎక్కడ కూడా పత్తి యొక్క మూలను కాలబెట్టకూడదు. మనము ఈ స్ప్రెడర్ సాయంతో మనం భూమిలో కలియదుకోవడం వల్ల భూమికి సారం ఎక్కువగా చేరి మనకు రాబోయే రోజుల్లో మనకేంటంటే భూసారం పెరుగుతుంది, మరియు గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు రైతు సోదరులు తీసుకోవాలి. ఇది కాకుండా మనకేంటంటే ముఖ్యంగా మనకు ఇప్పుడు ఈ పత్తి తీయడంలో కనుక జాగ్రత్తగా చూసినట్లయితే పత్తిని రైతు సోదరులు మనకేంటంటే ఉదయం సమయంలో మనం పత్తిని తీయకూడదు. ఎందుకంటే ఉదయం సమయంలో పత్తి తీసేటప్పుడు మనకేంటంటే వాతావరణంలో మనకేంటంటే చలికాలంలో తేమ వలన పత్తి అంతా కూడా తేమతో కూడి ఉంటుంది. కాబట్టి మనకు పత్తి తీయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరి సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ పత్తి తీయడం అనేది చేసుకోవాలి. మనము ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో తీసినా కానీ పత్తితో పాటు ఈ తొడమలు చెత్త కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం 10 నుండి మనకు 12 గంటల వరకు, మరి మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు ఈ పత్తిని తీసుకోవాలి. ఈ విధంగా తీసినటువంటి పత్తిని మనం ఏంటంటే మనము తేమతో ఉన్నటువంటి పత్తిని ప్లాస్టిక్ పట్టలపైన కానీ అరుగు మీద కానీ ఆరబెట్టుకోవాలి. దానిలో పత్తిలో తేమ శాతం అనేది మనకు 8 నుంచి 9% వచ్చే వరకు ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. ఒకవేళ తేమతో కనుక నిల్వ చేసినట్లయితే పత్తి యొక్క రంగు మారి దాని యొక్క నాణ్యత దెబ్బతిని మనకు మార్కెట్లో ధర అనేది తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏంటంటే మనం పూర్తిగా ఎండబెట్టి తేమ శాతం అనేది మనకు 9% వరకు వచ్చిన తర్వాత మాత్రమే మనం మార్కెట్లో అమ్ముకోవాలి. ఈ విధంగా పత్తి తీసేటప్పుడు పత్తితో పాటుగా చెత్త చెదారము మరియు ఆ పత్తి కాయ యొక్క తొడుమలు ఇవేవి రాకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకొని నాణ్యమైన పత్తిని ఏరుకొని పత్తిలో అధిక దిగుబడులు మరియు అధిక ధర పొందాలని చెప్పేసి ఆశిస్తున్నాము.